హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఈరోజు మన ఛానల్ మనం మరవరాలి ఉండల్ని ప్రిపేర్ చేసేసుకుందామండి స్టవ్ వెలిగించిన ఒక పండి పెట్టేసుకొని దాంట్లో ఐదు కప్పుల మరవరాల్ని వేసుకోండి మనం ఎప్పుడూ కూడా ఇలా కప్పు కొలతతో వేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఏ కప్పు అయినా తీసుకోవచ్చు వీటిని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా చూడండి బాగా క్రిస్పీగా తయారయ్యేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి నేను చూపించినట్టు మరమరాలు ఇలా ప్రెస్ చేయంగానే ఇలా పొడి ఉండాలి వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే బాండీలో కప్పున్నర దాకా బెల్లాన్ని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకోండి వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదండి వీటిని బాగా కరిగించేసుకోవాలి కరిగించేసుకొని మనం పాకాన్ని పట్టేసుకుందాం ఇలా పాకం అనేది బాగా దగ్గరగా వస్తున్నప్పుడు వేరొక గిన్నెలో ఒక నీళ్ళు తీసేసుకోండి తీసేసుకున్నాక ఈ పాకాన్ని కొంచెం దాంట్లో వేసుకుంటే పాకం రెడీ అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి తీగపాకం కాదండి తీగపాకం దాటి మనం కటకట అనే సౌండ్ వచ్చేదాకా కూడా మనం పాకాన్ని మరిగించేసుకోవాలి చూడండి ఇలా అప్పుడు తీగపాకం వచ్చేసింది కదా మనకి ఇప్పుడు మళ్ళీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా తుంపితే తునిగిపోవాలి ఇలా పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలాగే ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న మరవరాలి కూడా వేసేసుకొని పాకం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి తీసుకోవచ్చు లేదా బటర్ పేపర్ మీద కూడా వేసేసుకోవచ్చండి నేనైతే బటర్ పేపర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ చేసి పెట్టుకున్న ఈ పాకనంతా కూడా దాంట్లో వేసేసుకొని మనం వీటిని ఒక అట్లకాడతో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంత ఈక్వల్గా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి వేడివేడిగా ఉంటుందండి జాగ్రత్తగా మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం చల్లారిపోయాక వీటిని చుట్టేసుకోవచ్చు లేదు అంటే మనం మిఠాయి చేసుకుంటాం కదా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కూరాల కర్రతో కొంచెం దగ్గరగా ఒత్తుకోండి మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయమకండి జస్ట్ అలా కొంచెం ఒత్తేసి కొంచెం ఆరిపోయాక ఇలా కొంచెం ఘాట్లు పెట్టేసుకోండి ఈ టైంలో మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం గుండెలు కూడా చుట్టుకోవచ్చండి లేదా ఇలా కట్ చేసేసి ముక్కలుగా కూడా చేసుకోవచ్చు చూడండి ఇదే కన్సిస్టెన్సీలో మనం చక్కగా రౌండ్ కూడా చేసేసుకుంటున్నాము అంతేనండి చాలా సింపుల్గా మిఠాయి అనేది ఇలా వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ వీడియో మీరైతే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి మనకి చేసుకోవడం కూడా చాలా సులభం టీ టైమ్ స్నాక్స్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరికీ నచ్చిద్ది కదా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్